హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అనేది తెలియజేస్తాను అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం వల్ల ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అందువల్ల అందరూ తప్పకుండా అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఆన్వాయితీ ఉండాలా ఇంకా అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు తీసి మళ్ళీ పెట్టుకోవాలి అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడానికి మనం కొత్తగా ఒక కుండని తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్న కుండను క్షయపాత్రగా ఏర్పాటు చేసుకోకూడదన్నమాట ఇలా ఒక కొత్త కుండతో పాటు ఒక మూకుడు కానీ ఒక ప్రమిద కానీ కూడా తెచ్చుకోవాలి ఎప్పుడు కుండ ఒక్కటే తెచ్చుకోకూడదన్నమాట ఇంటికి దానితో పాటు ఏదో ఒక మట్టి వస్తువు తెచ్చుకోవాలి ఇంకా ఈ మట్టి కుండ ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక చాక్ పీస్ తీసుకెళ్లి దాని మీద ఒక టిక్ మార్క్ కూడా వేసుకుని తెచ్చుకోవాలట అప్పుడే అది శుభకార్యానికి తెచ్చుకున్నట్టు అవుతుంది మనం ఏ కుండనైతే అక్షయ పాత్రగా ఏర్పాటు చేసుకోవడానికి తెచ్చుకుంటున్నామో ఆ కుండను ముందుగా శుభ్రంగా వాటర్ లో కడుక్కొని అప్పటి నుంచి ఆ కుండను పాత్రగా భావించి కింద పెట్టకుండా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు పాత్రకు రాసుకోవడానికి పసుపు కుంకుమ కలుపుకుందాము పసుపులో కొద్దిగా గంధం పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా పసుపు కుంకుమల్లో రెండిట్లోనూ కొద్దిగా పచ్చకర్పూరం ఇంకా మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు కూడా వేసుకొని రోజు వాటర్తో మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనం ఈ పసుపు కుంకుమలను పాత్రకు రాసినప్పుడు మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది మనందరికీ తెలుసు కదా అమ్మవారు అలంకార ప్రియురాలు అమ్మవారికి ఇలా సుగంధభరితమైన ద్రవ్యాలతో పూజ చేయటం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు ముందుగా అక్షయ పాత్రను పూజకు సిద్ధం చేసుకునే ముందు ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకోవాలి ఒకవేళ తడి ఉన్నట్లయితే మనం అక్షయ పాత్రలో వేసే వస్తువులు పాడైపోతాయి అన్నమాట అందువల్ల శుభ్రంగా ఆరపెట్టుకోవాలి ఎక్కడా తడి లేకుండా తర్వాత చక్కగా అక్షయ పాత్రకి చుట్టూ ఇంకా అంచులకు ఇంకా అక్షయ పాత్ర మీద పెట్టుకునే మూతకి కూడా పసుపు రాసుకోవాలి ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపు రాసుకోవాలన్నమాట ఈ అక్షయ పాత్రకి సంబంధించి ఒక చిన్న కథ ఉంది అదేమిటో ఇప్పుడు చెప్తాను పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట దాదాపు పదివేల మంది బ్రాహ్మణులు కూడా వెళ్ళారు వారందరినీ ఎలా పోషించాలో అర్థం కాక పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు సూర్యభగవాను ప్రార్థించగా సూర్యభగవానుడు వారికి అక్షయ పాత్ర ఇస్తారు అక్షయ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసినంత భోజనం లభిస్తుంది అని సూర్యభగవానులు చెప్తారు ఆ విధంగా అక్షయ పాత్రతో పాండవులు ఆ బ్రాహ్మణులను పోషించారు అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది అదేమిటి అని అంటే ఎప్పుడైనా కూడా అక్షయ పాత్రను కడిగి బోర్లిస్తే అది దాని శక్తిని కోల్పోతుంది అందువల్ల అక్షయ పాత్రను ఎప్పుడూ కడగకూడదు ఇంకా బోర్లించకూడదు అక్షయ పాత్ర ఇంట్లో ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ అక్షయ పాత్ర మీద శ్రీమనే బీజాక్షరాన్ని కుంకుమతో రాసుకోవాలి కేవలం శ్రీమనే బీజాక్షరాన్ని మాత్రమే రాసుకోవాలి ఈ విధంగా శ్రీమనే బీజాక్షరాన్ని రాసుకోవటం వల్ల మనం సిద్ధం చేసుకున్న మామూలు కుండా అక్షయ పాత్ర యొక్క శక్తిని సంతరించుకుంటుంది తర్వాత కుండ మిగిలిన భాగంలో మీకు నచ్చిన విధంగా కుంకుమతో బట్టలు పెట్టి అలంకరించుకోవచ్చు అయితే ఈ అక్షయ పాత్రను మన ఇంట్లో ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అక్షయ పాత్రను మనం అక్షయ తృతీయ రోజు మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదరని పక్షంలో మనం శుక్రవారం రోజు మంగళవారం రోజు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా పౌర్ణమి రోజు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా పంచమి రోజు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా అని అయితే అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు ఎవరైనా అక్షయ పాత్రను ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు మనం అక్షయ పాత్రలో ఏమేమి వేసుకోవాలో చూద్దాము అక్షయ పాత్రలో వేసుకోవడానికి మనం అక్షయ తృతీయ రోజు కానీ లేదా అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పు అంటాం కదా కళ్ళు ఉప్పు ఆ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇప్పుడు అక్షయ పాత్రలో మూడు వంతులకి ఉప్పుని నింపుకోవాలి పూర్తిగా కాకుండా సగానికి పైగా మూడు వంతులుగా ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పుని చక్కగా సర్దుకొని దాని మీదుగా కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ బ్లౌజ్ పీస్లోని ఒక చిన్న మొక్కను తీసుకొని ఆ మొక్కలో ఈ క్లాత్ ని ఒక ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డ్ లో కొన్ని వస్తువులను పెట్టుకొని అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోవాలి ఆ వస్తువులు ఏంటంటే ఏదైనా ఒక చిన్న బంగారు కాసు అమ్మవారిది లక్ష్మీ కాసు ఉంటే లక్ష్మీ కాసు పెట్టుకోవచ్చు బంగారంలో లేకపోతే వెండిదైనా పెట్టుకోవచ్చు నా దగ్గర ఈ బంగారు లక్ష్మీ కాసు ఉంది అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు నేను గుర్తుగా ఈ లక్ష్మీ కాసును అమ్మవారి కోసం తీసుకున్నాను నా దగ్గర లక్ష్మీ అమ్మవారు చిన్న విగ్రహం ఉంది కదా అమ్మవారి కోసమని గుర్తుగా ఉంటుందన్నట్లుగా తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు అక్షయ పాత్రలో ఈ లక్ష్మీ కాసుని ఏర్పాటు చేసుకుంటున్నాను ఒకవేళ లక్ష్మీ కాసు లేకపోతే ఏదైనా బంగారంతో చేసిన ఒక చిన్న వస్తువునైనా పెట్టుకోవచ్చు అక్షయ పాత్రలో ఏ వస్తువుని మనం పెడతామో ఆ వస్తువు మన ఇంట్లో అక్షయంగా ఉంటుంది అందువల్లనే బంగారం పెట్టుకుంటే మంచిదనమాట ఇంకా ఆ తర్వాత నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ గవలు ఇంకా గోమతి చక్రం కూడా పెట్టుకున్నాను ఇంకా వీటితో పాటు తామర గింజలు గాజులు ఇంకా మీకు ఇష్టమైన ఏ లక్ష్మీకరమైన వస్తువులైనా పెట్టుకోవచ్చు అయితే వేటిని పెట్టినా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండే వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ని చక్కగా ఫోల్డ్ చేసి ఉప్పు మీదుగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రను ఎలా మార్చుకోవాలి అని అంటే అక్షయ పాత్రలో ఉన్న వస్తువులని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉప్పుని పారే నీటిలో వేయాలి తర్వాత అక్షయ పాత్రను ఒక తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా పసుపు కుంకుమలు పోయే వరకు క్లీన్ చేసుకొని మళ్ళీ మనం మొదటి నుంచి ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలన్నమాట ఒకవేళ అక్షయ పాత్ర కుండ కూడా పాడైపోతే ఇంకో కొత్త కుండ తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసే టైంలో పాత కుండ అయితే ఆ కుండలో ఉప్పుని పూర్తిగా తీసేయకుండా ఒక రెండు పలుకులు అలానే ఉంచి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అక్షయ పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అనమాట అర్థమైంది కదా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు అక్షయ పాత్రలో కొన్ని డబ్బులు పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర ఎన్ని డబ్బులు అవైలబుల్గా ఉంటే అన్ని పెట్టుకోవచ్చు ఇన్ని అన్ని అని ఏమీ లేదనమాట వాటితో పాటు ఒక్క రూపాయి కాయిన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం పెట్టుకున్న డబ్బులు తీస్తాం కదా అప్పుడు మొత్తం డబ్బులు తీయకుండా ఆ రూపాయి కాయిన్ని అక్షయ పాత్రలో అలా ఉంచుకోవాలి ఎందుకంటే అక్షయ పాత్రలోని డబ్బులు మొత్తం తీయకూడదు కదా అందుకని ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం ఇంకా కొద్దిగా జవాదు కూడా వేసుకోవాలి ఈ విధంగా సిద్ధం చేసుకున్న అక్షయ పాత్రను ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇంకా వ్యాపార ప్రదేశాల్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే శుచి శుభ్రత పాటించాలన్నమాట ఇంకా అక్షయ పాత్రను మనం ఏ రోజు ఏర్పాటు చేసుకుంటామో ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకునే ప్రదేశంలో బియ్యపు పిండితో పద్మం ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీదుగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి అయితే అక్షయ పాత్రను ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలి అని అంటే మనం ఎల్లప్పుడూ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవచ్చు ఒకవేళ అలా ఉంచుకోలేము అని అనుకునే వాళ్ళు కనీసం మూడు నెలలు ఉంచుకోవచ్చు లేదంటే ఒక్క నెల అయినా ఉంచుకోవచ్చు అయితే ఒకవేళ తీసివేయాలి అని అనుకునే వాళ్ళు మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో తీసివేసుకోవచ్చు అలా తీసివేసేటప్పుడు కొండని ఉప్పుని నీటిలో వదిలేసి మిగతా వస్తువులని మన ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట అయితే అక్షయ పాత్రను అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ ఇంట్లో అక్షయ పాత్ర ఉంటుందో ఆ ఇంట్లో దేనికి కొదవ ఉండదు అనమాట ఆయిల్లు సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఎత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో ఐదు కుప్పలు బియ్యం వేసుకొని ఆ బియ్యం మీదగా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని పాత్రని ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రలో మనం ఏర్పాటు చేసుకున్న డబ్బులు ఏం చేయాలి అంటే మనం తీసి వాడుకోవచ్చు అయితే ఎప్పుడు తీయాలి అంటే ఒకవేళ మనం అక్షయ పాత్ర శుక్రవారం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మంగళవారం రోజు తీసి వాడుకుంటే మంచిది అనమాట ఎందుకంటే మంగళవారం మారుకొరుతుంది అంటే మనం మంగళవారం చేసే పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము ఒకవేళ బాగా అవసరమో అని అనుకుంటే ఒక్క రాత్రి నిద్ర చేయనిచ్చి నెక్స్ట్ డే తీసుకోవచ్చు అనమాట పూజ తర్వాత అక్షయ పాత్రను ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే పెట్టుకోవచ్చు ఒకవేళ ప్లేస్ లేకపోతే మనం డబ్బులు ఎక్కడ పెట్టుకుంటామో బీరువా ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవచ్చు ఒకవేళ అక్కడ కూడా ప్లేస్ లేదంటే ఇంట్లో ఎక్కడైనా ఒక శుచి శుభ్రత ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రకి రోజు ధూపం వేసుకుంటే మంచిది ఇక ఇది వాటి వ్లాగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంతవరకు లోకా సమస్త సుఖినో భవంతు